अध्यक्ष వారికి అసలు ఈ సభకు వచ్చిన తర్వాత వారికి ఏం కావాలో వారికి అర్థం కావడం లేదు నెంబర్ 1 రెండోది ఏంటంటే వాళ్ళు విజర్స్ తీసుకొచ్చారు విజర్స్ తీసుకొచ్చి ఊర్తా ఉన్నారు ఇప్పుడు దాకా గౌరవ సభ్యులు బాలకృష్ణ గారు ఒక సీట్ మీద నించున్నారు ఆ సీట్ చంద్రబాబు నాయుడు గారిది ఆ సీట్ మీద నించుని మాట్లాడుతున్నారు అయ్యా ఆ సీట్ లో ఛాన్స్ వచ్చింది కూర్చోవాయా బాబు అంటే నేను కూర్చోను అంటున్నాడు ఆయన ఎంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ బావగారు అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వీని సపోర్ట్ చేస్తే బాలకృష్ణ గారి మీద అపవాదం వచ్చింది బావకు సపోర్ట్ చేశాడు తండ్రికి అన్యాయం చేశాడని ఇవాళ ఛాన్స్ వచ్చింది ఆ సీట్ మీద ఎక్కి నించుంటాడు ఎందుకు కూర్చునేదానికి నాకు అర్థం కాలేదు సో ఇవాళ వారికి స్కిల్ స్టాంప్ గురించి గాని లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి గాని ఈ వేదిక మీద చర్చించాలి వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే వారు చర్చకు రావాలి వాళ్ళకి వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో వారు రచ్చ చేసి బయటికి పోవాలి అనేటువంటి దురుద్దేశంతో శాసనసభకు వస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండించి దాని గురించి చర్చించాలనేటువంటి ఉద్దేశం వారికి ఏ కోశానా లేదు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పారు ప్రాపర్ ఫార్మాట్ లో రండి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు మీద చంద్రబాబు నాయుడు గారి మోసాల మీద చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గాల మీద కూలంకుషంగా చర్చిద్దాము అంటే ఆ చర్చలో పాల్గొనేటటువంటి ధైర్యం లేకోకుండా అధ్యక్ష నాకు అర్థం కాలేదు ఎక్కడో బజార్లో ఊదుకోవాల్సిన ఈలలు తీసుకొచ్చి ఇక్కడ ఊదుకుండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే శాసనసభను అవమానించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదని వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని దానితో పాటుగా వారు వాడుతున్నటువంటి డైలాగులు మైక్ లేకపోయినా విచ్చలవిడిగా డైలాగులు మాట్లాడుతున్నారు ఆ డైలాగులు మా సభ్యులను కించపరిచే విధంగాను మా సభ్యులను రెచ్చగొట్టే విధంగాను వాళ్ళు మాట్లాడుతున్నారు పరిణామాలు వేరే రకంగా ఉండేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో నినాదాలు చేసుకుంటే చేసుకోమనండి కానీ దూషణ భూషణగా మళ్ళా అయ్యా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు సీట్లోకి కూర్చున్నాడు బాబు కూర్చోవయ్యా నుంచోమాక ఆ సీట్లోనే కూర్చో ఆ సీట్ను మొత్తాన్ని అతుక్కోవయ్యా అని చెబుతుంటే ఆయన అతుక్కోడంట నుంచుంటాడంట సీటు మీద నుంచున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద నుంచో వెళ్ళి సీటు మీద నుంచోవడం కాదు చంద్రబాబు నాయుడు గారి మీద వెళ్ళి నుంచో ఇది చాలా ఘోరమైనటువంటి అంశం అధ్యక్ష వీరి ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది సీట్ల మీద ఎక్కి కూర్చునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అవసరమైతే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు సభను ఆటంకపరిచేటటువంటి ఉద్దేశంతోనే వారు రావడం చాలా దురదృష్టకరం వారికి చర్చలో పాల్గొనేటటువంటి దమ్ము లేదు అని తేలిపోయింది చర్చలో పాల్గొనే దమ్ము ఉంటే చర్చలోకి రావాలి చర్చలో పాల్గొంటే చంద్రబాబు బండారం బయటపడిపోతుంది అనేటువంటి భావన వస్తుంది వారికి తెలుసు చంద్రబాబు దొంగని చంద్రబాబు మోసగాడని చంద్రబాబు అవినీతి పరుడని మీకన్నా నాకన్నా ప్రజల కన్నా వారికి బాగా తెలుసు కాబట్టి ధైర్యం చేయలేకపోతున్నారు దమ్ముంటే రండి చర్చకి సవాలు విసురుతున్నాం చర్చలోకి రండి చంద్రబాబు దోషి కాదని సభావేదికగా చర్చించండి తేలిపోతుంది ప్రజల ముఖం మీద వేలేసుకుంటారు కోటాను కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి దుర్మార్గమైన పాలనని అంతం చేసి మరొక పాలన తీసుకొచ్చారు ఈ పాలన గురించి మీరు మాట్లాడుతున్నారు రేపు 23 కూడా రావు సింగిల్ అంకెతోనే మళ్ళా మీరు శాసనసభ ప్రవేశం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈరోజు నేను చెప్తున్నాను రాసుకోమని కూడా మనం చేస్తున్నా బాలకృష్ణ గారు కూడా ఇంటికి వెళ్ళవలసిందే ఇక ఫ్లూట్ ఊదుకోవాల్సిందే విజలు ఊదుకోవాల్సిందే ఇక్కడ కాదు విజల్స్ అక్కడ ఊదుకోవాలి అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అధ్యక్షా.